విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని వారి వద్ద నుంచి లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడ్డ మోసాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించి వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదుతో పాటు కారు మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు చెక్ బుక్లతో పాటు మూడు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన పూర్తి సమాచారం మేరకు నల్గొండ జిల్లాకు చెందిన ధనావతి రమేష్ అదే జిల్లాకు చెందిన దామిడిచెర్ల మండలానికి చెందిన ధనావతి రాజన్న ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ లోని హైత నగర్ లో అద్దెకుంటూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ డబ్బులు సరిపోకపోవడంతో జల్సాలకు అలవాటు పడి గతంలో జస్ట్ డైల్ యాప్ లోన్ ఏజెంట్ గా పనిచేసిన అనుభవంతో అవసరం ఉన్న వారి నంబర్లు తీసుకుని వారి వివరాలు తెలుసుకుని అమాయక ప్రజల వద్ద నుంచి అదేవిధంగా గంభీరవపేట మండలానికి చెందిన ముక్తవరం పద్మావతి అనే మహిళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాదాపూర్ బ్రాంచ్ మేనేజర్ పేరుతో పరిచయం చేసుకున్నారు. ఆమె వద్దకు వెళ్లి 26 లక్షల రుణం ఇప్పిస్తామని అనేక దఫాలుగా దాదాపు 3,60,000 రూపాయలు వసూలు చేశారు. చివరికి అనుమానం వచ్చిన పద్మావతి గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సిఐ శశిధర్ రెడ్డి సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జునైద్ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఇరువురు మోసగాళ్లైన రమేష్ రాజులను అరెస్ట్ చేశారు. దానిలో ఏమనంటే ధనవత రమేష్, ఏటు అంటే ధనవత రాజు, ఇద్దరు దమ్మచర్ల మండల్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఇద్దరు ఏం చేశారు అంటే మన గంభీరావుపేటలో ఒక లేడీ విక్టిమ్ మీకు లోన్ ఇప్పిస్తాము 3 లక్షల రూపాయలు ఆమె నుండి కలెక్ట్ చేశారు. ఆమె ఇంకా డబ్బులు అడిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం టీమ్ ఫామ్ చేసి ఇతనికి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇద్దరు రెగ్యులర్ ఒఫెండర్, ఇప్పటివరకు 15 కేసెస్ వీళ్ళిద్దరి పైన రిజిస్టర్ అయినాయి. ఆ కేసుల్లో కూడా చాలా కేసుల్లో వీళ్ళ డిమాండ్ పోయి కూడా బయట వచ్చారు. ఇది కాకుండా వీళ్ళ మొత్తం డీటెయిల్స్ చెక్ చేస్తే మన 19 NCRP పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఇంకా 19 FIRs వీళ్ళపైన రిజిస్టర్ అవుతుంది మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో. సో వీళ్ళ ఆంధ్రాలో కూడా వీళ్ళకి విక్టిమ్స్ ఉన్నాయి. దాని సంథింగ్ 20 లక్షల రూపాయలు వీళ్ళ అది మోసం చేశారు జనాలు. సో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ చాలా కామన్గా ఇప్పుడు జరుగుతుంది, మనం అవగాహన ఉండాలి. ఇదే కేసులో కూడా ఇతను ఏమనంటే జస్ట్ డయల్ ఒక యాప్లో లోన్ ఏజెంట్ లాగా పనిచేశారు ఇతను. సో ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు వాళ్ళది క్యాన్సిల్ అయింది, ఆ క్యాన్సిల్ అయిన లేడీస్కి ఇతను టార్గెట్ చేశారు. సో ఇతని దగ్గర పాత టైంకి లిస్ట్ ఉంటే ఆ లిస్ట్లో ఒకరొకరు చేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి డబ్బులు అడిగారు దట్ మీకు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇస్తే మీకు నేను లోన్ అప్రూవ్ చేసేస్తాను, నేను జస్ట్ డయల్ లోన్ ఏజెంట్ అట్లా వాళ్ళతో వాళ్ళకి నమ్మించి దాన్ని డబ్బులు కలెక్ట్ చేశారు. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఛార్జెస్ అడిగాడు. సో ఇట్లయినా ఆఫెన్సెస్ కామన్ ఉంటుంది, మనం ఆపాలి అంటే జస్ట్ అవగాహన ఉండాలి. సో అందరితో జనాలతో అదే మనవి, సైబర్ క్రైమ్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మనం అవగాహన లేకుండా జరుగుతుంది. మనం జస్ట్ అదే కంట్రోల్ చేస్తే మనం సైబర్ క్రైమ్ పైన కంట్రోల్ చేయగలుగుతాం. ఇట్లయినా ఇంకొక ఇది కాకుండా కూడా చాలా ఎమ్ఓస్ ఉంటాయి, వేరే ఎమ్ఓస్ ఉంటాయి. మనం జస్ట్ అలర్ట్ ఉంటే మన జిల్లాలో కూడా ప్రతిరోజు సాటర్డే ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నాం, దానిలో కూడా ఎట్లయినా క్రైమ్స్ జరుగుతుంది, ఎట్లయినా పిటిషన్స్ వస్తుంది అది రాస్తాము. సో అందరు జస్ట్ కొంచెం అలర్ట్ ఉంటే మనం వీళ్ళకి ఆపగలగాలి. ఇప్పుడు వీళ్ళ నుండి ఆల్మోస్ట్ మనకి 1.5 లక్ష రూపీస్ క్యాష్ సీజ్ అయినాయి, బెలినో ఒక కార్ సీజ్ అయినాయి, 3 మొబైల్స్, 4 మొబైల్స్, 5 సిమ్ కార్డ్స్, 1 చెక్ బుక్ ఇది సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 15 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి, అదే కూడా మనం వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ వరంగల్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళకి పీటీ వారెంట్లో పంపిస్తున్నాము, లేకపోతే పీడీఆర్కి కూడా 100% పంపిస్తున్నాము. థ్యాంక్ యూ.